అంతేకాకుండా ద్వారంపూడి గారు ఆ రోజున ఏమన్నారంటే, ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి అయ్యే బియ్యమే కాకుండా తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కూడా బియ్యం ఉత్పత్తి చాలా పెరిగిపోయింది, ఆ బియ్యం కూడా కాకినాడ పోర్టు ద్వారా ఎగుమతి అవుతుంది కాబట్టి అందుకునే ఎగుమతులు పెరిగాయని చెప్పారు. మేము ఆ రెండు రాష్ట్రాలు కూడా చూసాం, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ ఈ మూడు రాష్ట్రాలు కలిపి చూసినా కూడా 2018-19లో ఈ మూడు రాష్ట్రాలు కలిపి 2,14,00,000 టన్నులు బియ్యం ఉత్పత్తి అయిందండి. ఈ మూడు రాష్ట్రాలు కలిపి 2018-19 ఎంతండి, 2,14,00,000. 2020-21కి వచ్చేసరికి అది 2,27,00,000 పెరిగింది, అంటే కేవలం 13 లక్షలు మాత్రమే పెరిగింది. అంటే గ్రోత్ పర్సంటేజ్ ఎంతండి, 5.8%. మూడు రాష్ట్రాల మీద మనం చూసినట్లయితే 2018-19కి 2020-21కి బియ్యం ప్రొడక్షన్ అనేది కేవలం 5.8% పెరిగింది. కానీ అదే ఎక్స్పోర్ట్ ఎంత పెరిగిందండి పర్సంటేజ్, 2018-19కి 2020-21 కాకినాడ కేంద్రంగా ఎక్స్పోర్ట్స్ మాత్రం 42.5% పెరిగాయి. ఇది ఎట్లా సాధ్యం అండి? బియ్యం ప్రొడక్షన్ ఏమో 5.8% పెరగటం ఏంటి, ఎక్స్పోర్ట్ ఏమో 42.5% పెరగటం ఏంటి సార్? అంటే దాదాపు 8 రెట్లు ఎలా సాధ్యం?